అండి, వెల్కమ్ టు సమత కుకింగ్ అండ్ బ్లాగ్స్. ఈరోజు బోడకాకరకాయ అంటే ఆ కాకరకాయ ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం. అసలు బోడకాకరకాయ అంటే ఇష్టం లేని వాళ్ళు ఎవరు ఉంటారు చెప్పండి. సో 1/4 కిలో బోడకాకరకాయ, 1 పెద్ద ఆనియన్, పచ్చిమిర్చి 2. స్టవ్ ఆన్ చేసి కళాయి పెట్టి, కళాయి హీట్ అయిన తర్వాత 1/2 కప్ ఆయిల్ అంటే 3 to 4 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోండి. ఫ్రై కాబట్టి కొంచెం ఆయిల్ ఎక్కువ ఉంటేనే బాగుంటుంది. ఇంకా ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆవాలు, మినపగుండ్లు అంటే తాళిమింజలు వేసుకోండి. తర్వాత 1 స్పూన్ జీలకర్ర, జీలకర్ర వేసుకున్న తర్వాత ఇంకా ఆనియన్స్, చిల్లీస్ వేసుకోవాలి. ఒకసారి కలుపుకుందాము. కలుపుకొని ఇంకా ఇప్పుడు కొంచెం అల్లం పేస్ట్ వేద్దాము. సో అల్లం పేస్ట్ వేస్తే టేస్ట్ ఎక్కువ ఉంటుంది అన్నమాట. ఆనియన్స్ మగ్గుతున్నాయి కదా, ఈ టైంలో బోడకాకరకాయ వేసుకోవాలి. అంటే ఆనియన్స్ బాగా మగ్గన అవసరం లేదు. మనం కాకరకాయ వేస్తాం కాబట్టి వాటితో పాటు ఇవి కూడా ఫ్రై అయిపోతాయి అన్నమాట. సో ఎల్లిపాయలు, ఫ్రైకి టేస్ట్ ఎక్కువ వస్తుంది అన్నమాట ఎల్లిపాయ వేసుకుంటే. సో ఇంకా 1 స్పూన్ సాల్ట్ టేస్ట్కి సరిపడా వేసుకోండి. పసుపు 1/2 స్పూన్ పసుపు వేసుకోవాలి. మూత పెట్టుకొని ఒక 2 మినిట్స్ అట్లా మగ్గించుకుందాము. సో చాలా ఈజీ అండ్ టేస్టీ బోడకాకరకాయ, నాకైతే ఫేవరెట్ అన్నమాట. మీరైతే వంట రాని వాళ్ళు కూడా ఇలా ఈజీగా చేసుకోవచ్చు అనేసి చూపిస్తున్నాము. సో ఇంకా చూడండి, కొంచెం ఫ్రై అయిపోయాయి కదా. ఇంకా ఈ టైంలో 1 స్పూన్ కారం వేసుకొని ఒకసారి కలుపుకుందాము. చూస్తుంటేనే తినాలనిపిస్తుంది కదా, వేడివేడి అన్నంలో బోడకాకరకాయ కర్రీ వేసుకొని ఏంటంటే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది అన్నమాట. సో అయిపోయినట్టే ఇంకా లాస్ట్లో ధనియాల పొడి వేసుకోండి 1/2 స్పూన్. చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. సో ఫ్రై ఇష్టం లేని వాళ్ళైతే ఇంక ఈ టైంలో కొన్ని పాలు వేసుకుంటే కొంచెం గ్రేవీగా ఉంటుంది అన్నమాట కర్రీ. సో అప్పుడు ఎవరైనా ఇష్టంగా తినొచ్చు. ఇలా ఫ్రై ఇష్టమైన వాళ్ళైతే ఇలా చేసుకొని ట్రై చేయండి, తినండి. సో రెడీ అయిపోయింది, ఇంకా డిష్ అవుట్ చేసుకోవడమే. సో ప్లీజ్ నచ్చితే మాత్రం లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ సమత కుకింగ్ అండ్ వ్లాగ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.